ఆక్సిజన్ సంక్షోభం అంచిన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి ఉందా? స్విమ్స్ ఆసుపత్రికి పంపి ఆక్సిజన్ లో కోత విధించారని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ చిత్తూరు జిల్లా కలెక్టర్ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరపాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కలెక్టర్ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ సూచించారు. తిరుపతి స్విమ్స్ ఆక్సిజన్ సంక్షోభం అంచనా ఉందా? మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో ఆక్సిజన్ సంక్షోభం ప్రస్తుతం ఎక్కువగా మనకు కనిపిస్తోంది, డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉన్న నేపథ్యంలో కూడా ఇదే పరిస్థితి కూడా తిరుపతిలో నెలకొంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఏదైతే ఎయిర్ వాటర్ కంపెనీకి సంబంధించి, చెన్నైకి సంబంధించిన కంపెనీ, తాము ఇంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్ సప్లై చేయలేము అని చెప్పేయడం కూడా జరిగింది. దీంతో స్విమ్స్ ఆసుపత్రికి ఏదైతే ఆక్సిజన్ వస్తున్న నేపథ్యంలో కూడా దినదినగండంగా పరిస్థితి చాలా దారుణంగా అయిన పరిస్థితి, రోజు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, రోజు ఎక్కడి నుంచి ఆక్సిజన్ తెప్పించుకోవాలని అధికారులు పరిగెత్తే పరిస్థితి. అంతేకాకుండా స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ బెడ్లు ఏమున్నాయి, ఎన్నున్నాయి, అదేవిధంగా ఐసీయూలు ఎన్నున్నాయి అనే విషయం పైన మనతో మాట్లాడడానికి డైరెక్టర్ వెంగమ్మ, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి మేడం. ప్రధానంగా చూసినట్టయితే స్విమ్స్ మీదనే ప్రధానంగా ప్రజలంతా కూడా ఆధారపడి ఉన్నారు. ఇది స్టేట్ కోవిడ్ సెంటర్ కాబట్టి ఎక్కువ మంది వస్తున్నారు రోగులు. దీనిపైన ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు? ఆక్సిజన్ కొరత ఎంతవరకు ఉంది మేడం ప్రస్తుతం? అంటే ఒరిజినల్గా స్టేట్ కోవిడ్ సెంటర్ అని 450 బెడ్ల వరకే ఉండింది, కానీ ఇప్పుడు ఉండే కరోనా తీవ్రత చూసి, డిమాండ్ని చూసి ఇప్పుడు దగ్గర 600 బెడ్స్ అరేంజ్ చేశాము. దాంట్లో 450 పద్మావతి కోవిడ్ బ్లాక్లో, 200 ఏమో స్విమ్స్ బ్లాక్లో చేశాము. ఈ దీంట్లో దాదాపుగా ఇప్పుడు ఈరోజు స్టాటిస్టిక్స్ తీసుకుంటే దగ్గర 578 మంది పేషెంట్స్ ఉన్నారు. దీంట్లో కూడా మెజారిటీ అంటే 90% ఆక్సిజన్ డిపెండెంట్ వాళ్ళే ఉన్నారు. దాంట్లో దాదాపుగా 70% వెంటిలేటర్స్ మీద ఉన్నారు. మిగతా ఒక 200 మంది ఎన్ఆర్బిఎం మీద ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఆక్సిజన్ డిమాండ్ మీద ఉన్నారు. ఆక్సిజన్ కన్జంప్షన్ కూడా యావరేజ్గా 11.5 to 13K అవుతుంది 24 అవర్స్కి. ఇదే లాస్ట్ పాండమిక్లో అయితే రోజు మార్చి రోజు 10 అట్లా వాడేవాళ్ళం. ఇప్పుడు మాకు రోజుకే 13.5 అవుతుంది బెడ్. ఇప్పుడు ఏంటంటే, ఒకటి బెడ్ నంబర్స్ ఇంక్రీస్ చేశాము, అలాగే వచ్చే రోగులు కూడా చాలా సీరియస్ జబ్బుతో వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. దానికోసమని పద్మావతి కోవిడ్ బ్లాక్లో ఒక 10K 11K ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, అలాగే స్విమ్స్లో 11K ముందు నుంచి ఉంది, అది పెట్టి నడిపిస్తున్నాము. మాకు రెగ్యులర్గా సప్లై అయితే చెన్నై నుంచి, చెన్నైకి చెందిన కంపెనీ కూడా దాదాపు మేము సప్లై చేయలేము, ఇంత సప్లై చేయలేము అని చెప్పే పరిస్థితి ఉందా మేడం? అంటే చెన్నై వాళ్ళు రెగ్యులర్గా సప్లై చేసేవాళ్ళు, కానీ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం 8 మాత్రమే చేయగలం, మిగతావి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సింది కానీ చెప్పడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కు అలాగే స్టేట్ అడ్మినిస్ట్రేషన్కు జరగడం జరిపింది. దాంతో ఆ కంపెనీ వాళ్ళే నిన్న వేరే ఆల్టర్నేటివ్ అయితే సప్లై చేశారు స్టేట్ లెవెల్లో, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ సెంటర్ నుంచి తమిళనాడు గవర్నమెంట్తో వాళ్ళతో డిస్కషన్ జరిపి ఏదో సొల్యూషన్కి అయితే వస్తారని ఉంది. అంటే దినదినగండంగా ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి విధంగా ఉంది. ఏదైతే కరోనా ఉధృతి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో, అంటే ఆక్సిజన్ కూడా ఇప్పుడు కొరత కోసం కూడా ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులకు విన్నవించామని మీరు అంటున్నారు. అయితే మున్ముందు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే సొంతంగా ప్లాంట్ ఎందుకు ప్లాన్ చేయలేదు మేడం? ఇది గతంలో మీరు ఒక ప్రణాళిక రూపొందించామని కూడా చెప్పడం జరిగింది, దానిపైన మీరు అంటే అది నేను చెప్పడం, అది పిఎస్ఏ ప్లాంట్, అది
ఫుల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ లాగా కాదు, ఎయిర్ నుంచి ప్రొడక్షన్ చేసేది. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎలా అయితే స్మాల్ లెవెల్లో ఎలక్ట్రిసిటీ ప్లగ్ పాయింట్ పెడతారో, ఇది పిఎస్ఐ టెక్నాలజీతో ఎయిర్ నుంచి వస్తుంది, కానీ దాంట్లో ఇంత ప్యూరిటీ ఉండదు. ఇది ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాలంటే ఇండస్ట్రియల్ అలాంటి వాటిని చూసే పెట్టాలి, కానీ ఆ పిఎస్ఐ టెక్నాలజీతో కూడా ఇప్పుడు ఏపీహెచ్ఎంఐడిస్ వాళ్ళు టెండర్స్ అంతా పిలిచారు, అది ప్రాసెస్లో అయితే ఉంది. అంటే బుధవారం ఉదయం జరిగిన సంఘటన, అంటే అందరికీ కూడా ఆశ్చర్యం, అంటే మీరు తీసుకునే చొరవ ఏదైతే ఉందో, సుమారు 400 మంది ప్రాణాలు కూడా కాపాడారు. అదేవిధంగా ఏదైతే ఆక్సిజన్ వెంట వెంటనే గంటలోపే కూడా తెప్పించడం జరిగింది. దానిపైన మీరు ఏమనుకుంటారు మేడం, ఆ రోజు జరిగిన సంఘటనపై? అంటే దానికి నిజంగా మా గ్యాస్ ఆపరేటర్ రూమ్లో పనిచేసే ఎంప్లాయీస్ చాలా అప్రమత్తంతో పనిచేయడం వల్ల జరిగింది. యాక్చువల్గా ఆ ముందు రోజు మేము కాయిల్ కెపాసిటీని పెంచాలి, ఎందుకంటే ఆక్సిజన్ ఫ్లో ఇంప్రూవ్ చేయాలని కాయిల్ కెపాసిటీని 200 నుంచి 400 పెంచడం జరిగింది. దానివల్ల రిక్వైర్మెంట్ సడన్గా ఎక్కువ అవ్వడంతో వీళ్ళు ముందు జాగ్రత్తగా కనిపెట్టి ఇంకా 30-40% ఉండగానే నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు వాళ్ళ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటట్టు ఆర్గనైజ్ చేశారు. అలాగే ఎస్పీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేయగలిగాము. ఈ సంక్షోభాలకు కారణం ప్రధానంగా చూసినట్టయితే అన్ని హాస్పిటల్ అయిన తర్వాత మన హాస్పిటల్కి వస్తున్నారు, ఎక్కువగా వస్తున్నారు అనేది కూడా వినికిడి. దానిపైన మీరే అంటే ముందు నుంచి కూడా మా హాస్పిటల్కు మోడరేట్ టు సివియర్ కేసెస్ వస్తున్నాయి. బయట అంతా ట్రీట్మెంట్ కొన్ని రోజులు చూసి ఇంప్రూవ్మెంట్ లేదనో లేదో సడన్గా డిటోరియేట్ అయిపోయారని అలా ముందు నుంచి కూడా వస్తున్నారు, లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు. మా ప్రయత్నంగా మేము చేయాల్సింది చేస్తున్నాం. చివరగా అంటే రేపటి నుంచి కూడా ఆక్సిజన్ అంటే రోజు రోజు వెతుక్కునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు మేడం? అంటే ఇప్పుడు ఆక్సిజన్కు ప్రత్యామ్నాయంగా అంటే మ్యానిఫోల్డ్ అరేంజ్మెంట్ కూడా చేసి పెట్టుకున్నాం. ఒకవేళ ఏదైనా 4-5 గంటలు డిలే అయితే కూడా దానికి మ్యానిఫోల్డ్ పెట్టి 40-40 సిలిండర్స్ అట్లా ఒక 200 దాకా కూడా రెడీగా పెట్టుకున్నాము. అంటే అట్లీస్ట్ ఆక్సిజన్ ట్యాంకర్ లేకపోయినా 4 గంటలు సిలిండర్ల ద్వారా మేము నడిపేదానికి బ్యాకప్ అంతా కూడా పెట్టుకున్నాము. ఆ బ్యాకప్లో 2 టైప్స్ పెట్టాము, బిగ్ మ్యాన్ హోల్డ్, స్మాల్ వెంటిలేటర్స్కు వేరే పెట్టి బ్యాకప్ కూడా 4 అవర్స్కు తగ్గట్టుగా కూడా రెడీగా 2 బ్లాకుల్లో పెట్టుకోండి. ఈ సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడగలుగుతారు, అంటే ఇప్పుడు రోజు రోజుకు కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం నుంచి ఏ విధంగా బయటపడగలుగుతాం మేడం? బయటపడగలంటే ఇంకా కేసులు తక్కువ ఉండాలి, ఇంకా మనం వెయిట్ చేసి చూడాలి. బేసిక్గా వ్యాక్సినేషన్ ఫుల్గా అవ్వాలి, ప్లస్ ప్రజలు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయిపోయి సోషల్ డిస్టెన్స్, మాస్క్ వేయడం, అలాగే శానిటైజ్ చేస్తూ అలా ఉంటే ఇంకప్పుడు కేసు లోడ్ తగ్గితే కానీ దీని నుంచి బయటపడే మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉంది మనం చూసినట్టయితే ఏదైతే ఆక్సిజన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే కొన్ని పాజిటివ్ కేసులు కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పటికప్పుడు కూడా ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, సుమారు 4 గంటల పాటు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆక్సిజన్ కొరత అయితే ఉంది, అయితే దీన్ని ఎప్పటికప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తెప్పించుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. అంతేకాకుండా స్టేట్ కోవిడ్ సెంటర్ కావడంతో ఇక్కడికి వందలాది మంది ప్రజలు ఇక్కడికే వస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో రావడంతో ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. అంటే స్టేట్ కోవిడ్ సెంటర్తో కావడంతో ఇటు కడప నుంచి అయితేనేమి, అనంతపురం అయితేనేమి, కర్నూలు అయితేనే, నెల్లూరు అయితే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది రోగులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ ఎక్కువ వాడకం ఎక్కువైనందువల్ల కొంత సప్లయర్ కూడా సప్లై చేయలేకపోయాడు అనే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది అని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనం చూసినట్టయితే ఏదైతే ఇక్కడ ఆక్సిజన్ సంక్షోభానికి ప్రభుత్వమే తెర దింపాలని కూడా అంటున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ ప్రకాష్. కరోనా